చిరుతపులులు అంతరించిపోయే జంతువుల లిస్టులో ఉన్నాయి. వాటిలో అత్యంత అరుదైనది గులాబీ రంగు చిరుతపులి. అసలు ఇలాంటి చిరుతలు కూడా ఉన్నాయని మనకు నిపుణులు చెప్పే వరకు తెలియదు. తాజాగా ఓ పింక్ లెపర్డ్ రాజస్థాన్ లో కనిపించింది. అప్పుడు ఓ కొత్త విషయం తెలిసింది. పేరుకు అది పింక్ లెపర్డ్ అయినా అది పూర్తి గులాబీ రంగులో లేదు, కొంత పసుపు రంగుతో ఉంది. బ్యాక్గ్రౌండ్ బ్రౌన్, స్కిన్ ఎరుపు బ్రౌన్ కలర్స్, చర్మంపై చుక్కలేమో రకరకాల రంగుల్లో ఉన్నాయి. మొత్తంగా గులాబీ రంగులో కనిపిస్తుందని తెలిపారు. మన దేశంలో ఇలాంటి చిరుత ఇదివరకు ఎప్పుడూ కనిపించలేదు. ఇది కనిపించిన పాలి జిల్లా ఆరవేళి పర్వతాల దగ్గర ఉంది. ఈ చిరుత కనిపించిందని స్వయంగా అటవీ అధికారులు ప్రకటించడం వల్ల మనం ఇది పుకారు కాదు అని నమ్మేందుకు వీలైంది. నిపుణులు ఏమంటున్నారంటే, ఈ చిరుతపులి కొన్నిసార్లు స్ట్రాబెర్రీ కలర్లో కనిపిస్తుందని తెలిపారు. ఇందుకు జన్యుపరమైన మార్పులే కారణమని తెలిపారు. ఇలాంటి చిరుతను ఇదివరకు చాలాసార్లు తాము చూశామని స్థానికులు చెప్పగానే అటవీ అధికారులు అలర్ట్ అయ్యారు. పింక్ కలర్లో చిరుత మన దేశంలో ఉండటమేమిటి అని అనుకున్నారు. కానీ అంతమంది స్థానికులు చెప్పేసరికి నిజమే కావచ్చు అనుకున్నారు. మరి ఆ చిరుతను కనిపెట్టేందుకు ఆ ప్రాంతంలో కొన్ని ఏర్పాట్లు చేశారు. అసలు డిస్కషన్ ఎలా మొదలైందంటే, ఉదయపూర్కు చెందిన వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్ ఫోటోగ్రాఫర్ హితేష్ మోత్వాని 4 రోజులు వెతికి ఆ చిరుతను ఫోటో తీసినట్లు తెలిపారు. దాని వయసు 5 లేదా 6 ఏళ్ళు ఉండొచ్చని అంచనా వేశారు. ఆ ఫోటో వైరల్ అయింది. దీంతో అధికారులు దానిపై ఫోకస్ పెట్టారు. ఇది ఎంత అరుదైనదంటే 2012-2017లో మాత్రమే ఇది దక్షిణ ఆఫ్రికాలో కనిపించింది. అలాంటి అరుదైన చిరుత మళ్ళీ ఇండియాలో కనిపించడం మనకు గొప్ప విషయమే. ఇప్పుడు దీన్ని కాపాడే ప్రయత్నాలు మొదలైనట్లు అడవుల డిప్యూటీ కన్సర్వేటర్ ఫితేష్ సింగ్ రాథోర్ చెప్పినట్లుగా టైమ్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. వైల్డ్ లైఫ్ కన్సర్వేటర్లుగా ఆ చిరుతను రక్షణ కల్పించడమే మా లక్ష్యం, దానిపై మనుషులు దాడి చేయకుండా కాపాడుతాం అని ఆయన చెప్పినట్లు తెలిసింది. మొత్తానికి జన్యుపరమైన మార్పుల వల్ల ఓ చిరుత గులాబీ రంగులోకి మారిందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.